విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. సాలూరు పట్టణంలోని గాంధీనగర్ జంక్షన్ వద్ద సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి, సిఐటియు సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ పార్టీ నాయకులు ఎన్వై నాయుడు, సిద్ధాపతుల రామచంద్రరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేవలం వేలాది ఎకరాల భూములను కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. వేలాది మంది జీవనోపాధికి కారణమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేటు పరం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మునుముందు ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. దీన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని ఈరోజు సిపిఎం, సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజలందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకించి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి. ఆంధ్రలో మొదటి పరిశ్రమైన విశాఖ ఉక్కుని